చెరుకు ఫ్యాక్టరీ దగ్గరికి పోయినాయారు చెరుకు ఫ్యాక్టరీ దగ్గరికి పోయి ఊకే రవసుద్రన్ ఆయన కేసిఆర్ నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి నేను టేక్ ఓవర్ చేస్తా సింపుల్ బిడ్డేమన్నది నీ కొడుకేమన్నది నువ్వేం మిడికినావు ఏం అవసరం లేదు నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి నేను టేక్ ఓవర్ చేస్తా సింగిల్ పాయింట్ అంతేగా యూ హ్యాండ్ ఓవర్ ఐ విల్ టేక్ ఓవర్ రెండు అటు బోదలు ఇటు ముత్తంపేట చెరుకు పంట రెండు మూడు సంవత్సరాలల్లో ఎట్టే పెంచుతాం చూడరు మళ్ళా మళ్ళీ నేను చిన్నగా ఉన్నప్పుడు లాగులేసుకుని వచ్చేటప్పుడు వందల లారీలు వేల లారీలు ఉంటుండే అటు బోధన ముఖాన ఆడికెళ్ళి మొదలు కామారెడ్డి ఆడికెళ్ళి అవతలకెళ్ళి హైవే ఆడికెళ్ళి మొదలు అప్పట్లో కార్లు ఏసీ కార్లు గిట్ట లేకుండే ఆ మహేంద్ర జీప్లలో వస్తుంటుంది వెళ్ళా సేవంటే గుంజుతుంటే కూడా చెరుకుని ఆ రోజున మళ్ళీ వాపస్ రాకపోతే చెప్పుడు కేసీఆర్ యు హ్యాండ్ ఓవర్ ఐ విల్ టేక్ ఓవర్ ఏం వద్దు ఇక పంచాయతీ వద్దు లొల్లు వద్దు రాజకీయాలు వద్దు నీ బిడ్డ వద్దు నీ కొడుకు వద్దు ఏమని ఏమని చేయని వదిలేసేది సెల్ల కోసం వచ్చేడు సెల్ల కోసం వచ్చి 100 కోట్లతోటి ఐటీ హబ్ అన్నాడు నిజామాబాద్ ఐటీ హబ్ అన్నాడు అది ఇంకా సిమెంట్ తోడు కట్టిండ్రు ఇంత ఉన్నది జారడంతా అలా హబ్ లేదు టబ్బు లేదు పప్పు కూడా లేదు సరేగా వీళ్ళు మాట్లాడి అయిపోయింది అన్న 8 సంవత్సరాల తర్వాత నేను నిన్న కూడా కేబినెట్ లో ఏం చేసిండ్రు అంటే 60,000 ఉద్యోగాలు ఎట్లా ఇయ్యాలనో అది ప్లానింగ్ చేస్తానికి కమిటీ చేసిండట నీ పిండా కూడా పెట్టినప్పుడు వస్తుందా కమిటీ రిపోర్ట్ 8 సంవత్సరాల నుంచి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు ఉద్యోగాలు ఎట్లయ్యాలనో కమిటీ చేస్తున్నట్టు ఇప్పుడు ఇంకో దాన్ని కూడా నిర్వహ చేసే కమిటీ బీసీ పిల్లవాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ సక్రమంగా వస్తాయో ఎట్లా ఏం చేస్తే వస్తాయని ఈ మానవాడు ఇప్పుడు కమిటీ ఎత్తుండే 8 సంవత్సరాలు అయినాక సోయి వచ్చింది ఇంకో సంవత్సరం అయితే వీక్తాడు ఇప్పుడు కమిటీలు ప్లానింగ్లు ఇప్పుడు మొదలు పెడుతున్నాడు దళిత బంధు అనౌన్స్ చేసేసిండు అయ్యో పెద్ద అటముక్కలు ఇచ్చిండు అటముక్కలు ఇచ్చేసి మళ్ళా 15-20 రోజుల కింద దళిత బంధు ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా చేయాలని కమిటీ చేసి ఇక మహిళలు చూస్తే యాదకి వస్తున్నది మన దగ్గర మహిళా గ్రూపులు బ్రహ్మాండమైన గ్రూపులు మన పసుపు మనమే వాళ్ళకి అప్పచెప్తాం వాళ్ళు పౌడర్ చేస్తారు ప్యాకేజింగ్ చేస్తారు మనమే మన పసుపు బ్రాండ్ మనమే క్రియేట్ చేసుకొని మనమే ఎక్స్పోర్ట్ చేద్దాం అన్నాడు మూడతాడు అన్నాడు కదా మళ్ళీ ఏంటది మన రీసెర్చ్ సెంటర్ తెలుగులేమంటారు పరిశోధన కేంద్రం పెడతా అన్నాడు కొనా కొమ్ము పసుపు కొంటా అన్నాడు ఈసారి పసుపు పంట అతివర్షాలకి పంట నష్టమైంది నేను లెటర్ రాసిన 20 రోజుల కింద 20 రోజుల కింద అలా బతికిలే అన్న లెటర్లో సార్ మీకు శాతమైన సహాయం చేయండి రైతులకి మీ దగ్గర పైసలు లేవంటే కేంద్రాన్ని సహాయం అడగండి మేము కూడా హెల్ప్ చేస్తాం మా చేతిలో ఎంపీలో మేము డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వంకి రాయరాదు నేను రాస్తే వాళ్ళు ఈడికే పంపుతారు ఈయనకు చెప్పిన పంపించండి సార్ అని ఈ 2014 మేనిఫెస్టోలో పంటలకి రైతులకి మంచి గిట్టుబాటు ధర వస్తుందికి ఎంఐఎస్ పథకం కింద మేము గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తామని చెప్పి అలా అలా మేనిఫెస్టోలు ఉన్నది మరి మేం ముత్తుకుంటుంది ఏంది పసుపుకి ధర తగ్గిపోయింది ధర పెరిగింది కానీ మన దిగుబడి తగ్గిపోయింది వర్షాలకి దీని పంట నష్టం కింద పెట్టు కేంద్రం అడుగు నువ్వు ఇయ్యి రెండు ప్రభుత్వాలు కలిసి రైతులు ఆదుకోవాలి అవి లేదు పోనీ ఫసల్ బీమా పథకం పెట్టిన రాష్ట్రంలా అంటే కేంద్రం పెట్టింది ఫసల్ బీమా పథకం పసుపు రైతులు అందరూ ఉన్నోళ్ళే ఉంటారు చాలా మాటకి ఎప్పటి నుంచో పసుపు చేస్తా ఉంటుంటారు అందరు బీమా చేసుకుంటారు దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించేది లేదు ఇలా మన ప్రభుత్వాల దగ్గర చేసాక్కునే అవసరమే పడదు బీమా ఉంటే ఈ పంటలకి బీమా లేదు కరోనా చేస్తుంటే మా మనుషులకి బీమా లేదు ఒకటి ఏమన్నా అంటే రైతు బంధిస్తున్నాం అంటున్నాడు ఎంత ఇస్తున్నారమ్మ అంటే ఎకరానికి 10,000 అంటున్నాడు నేను అన్న పసుపు రైతు 25 క్వింటాలు వండితే ఈడికెళ్ళి సాంగ్లీకి ట్రైన్ చేసిన ఇప్పుడు లారీలలో పోతుంది సాంగ్లీ కాడ రేట్ ఎక్కువ వస్తుంది అని అమ్ముకుంటారు అడిగి పోయి
ఆ ట్రైన్ కి లారీలకి ఫరక్ క్వింటాల్ కి 300 అయిపోయి గదే 10000 అయిపోయి 20 ఆ ట్రైన్ ఏపిచినందుకు అయిపోయి కాదు పెద్ద స్కీమ్ వాని బోనస్ స్కీమ్ రైతు సచ్చిపోతే 5 లక్షలు ఇస్తారట సమాధి కట్టుకోనికనా ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలైతే అనిరుదాలు ఉన్నారు కదా మన దగ్గర కూడా మస్తు మంది ఉంటారు ఏ పోయిన ప్రభుత్వాలు ఆడ చచ్చిపోతే లక్ష రూపాయలు ఇస్తున్నాయి దేనికి సరిపోతాయి టికెట్ కూడా సరిపోతలేవు ఆ లక్ష అదనంగా 5 లక్షలు ఎన్ఆర్ఐ సైల్ 500 కోట్లు అయితే పగబడేది 6 లక్షల రూపాయలు సచ్చిన వాళ్ళకి ఇస్తామన్నాడు 6000 రూపాయలు ఇచ్చి పెడతాడు ఇక యువత పరిస్థితి అయితే వాళ్ళకి 3016 రూపాయలు శటకూపం పెట్టింది అంతే కదా మీ అందరికి ఉద్యోగాలు 60000 ఉద్యోగాలు ఎట్లా ఇయ్యాలనో కమిటీ చేసిండు అయ్యో మళ్ళా మీరు 2023 లో కూడా మళ్ళా వాళ్ళకి ఓటు వేయాలా 60000 మందికి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఆడి ఇస్తాడు ఎప్పుడో ఇక దానికి తోడు ఉన్న ఉద్యోగస్తులను ఇయ్యాలా జియో 317 తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలు చేయాలనా వద్దా అన్న కాడికి తీసుకొచ్చి ఉన్న ఉద్యోగస్తులు కూడా హ్యాపీగా లేరు ఇది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నది నేను ఏ గ్రామానికి పోయినా ఇలా మీడియా మిత్రులు జర హైలైట్ చేసి మమ్మల్ని కాపాడుండ్రా ఏ గ్రామానికి పోయినా మా గ్రామంకి ఏం చేసిండు ఎంపీ అని అడుగుతారు పాపం అడుగుతారు ఓట్లు వేసిండు అడుగుతారు సాధారణంగా ఆకుల సంఘానికో విలేజ్ సంఘానికో లేదా ప్రహరీ గోడలకో దానికో దీనికో మేము ఎంపీలు ఆడిస్తాం మేము ఇట్లా గెలిస్తే 6 నెలల కరోనా వచ్చే మా ఎంపీ మా పిఎం సాబ్ ఎంపీ లాడ్స్ అందరి బంద్ చేసిండు 2 నెలల నుంచి బంద్ చేసి ఏం చేసిండు అందరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీకి వెళ్ళి నిధులు రాలేదు అనుకుంటున్నారు దయచేసి మీడియా మిత్రులు కోరుతా ఉన్నా కొంచెం హైలైట్ చేయండి ఇచ్చే టీకాలన్నిటికీ మొట్టమొదటి ఇన్స్టాల్మెంట్లన్నీ మా పైసలతోటి తీసేసుకొని మొత్తం దేశ ప్రజలందరికీ టీకాలు ఇచ్చింది మన గ్రామంలో అయితే అందరికి అయిపోయింటే కదా టీకాలు ఆ టీకాల పైసలు 400 నుంచి 446 రూపాయలు అయితే 2 డోసులకి మన దగ్గర నిజామాబాద్ పార్లమెంట్లో 60 కోట్ల రూపాయలతోటి టీకాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికి అన్న 10 కోట్ల రూపాయలు ఎంపీ నిధులు కూడా ఉన్నాయి కాబట్టి ఎంపీ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టలేదు అనుకోవద్దు మనకి ఇచ్చే టీకాలు అన్ని కూడా ఎంపీల నిధులతోటే ఇవ్వడం జరిగింది అయినా కూడా మాకు మళ్ళా 2 సంవత్సరాల వరకు ఏమన్నారు 2 సంవత్సరాలు అయిపోతున్నది ఈ ఏప్రిల్ నుంచి నిధులు వస్తాయి మన గ్రామానికి నేను చెప్పినట్టు పిల్లలు గుడి బడి ఈ రెండు ఈక్వల్ కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుంటే అందరు సంతోషంగా ఉంటారు నేను బడిలల చాన చేయాలని ఉన్నది నేను అక్కడ కుగునూర్ గ్రామంలో ప్లస్ మోతెల ఆల్రెడీ చేసినాము ఏ రకంగా పెరిగినాయో మీరు సమాచారం చుట్టాలు ఉంటారు చాలా మంది తెప్పించుకోండి అదే రకంగా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు చేయాలని ఉంది ఈ కోవిడ్ చేయబట్టి ఆ ప్లాన్ కూడా వెనక పడ్డది ఆ రకంగా చేయాలని ఉంటుంది తక్షణమే మనకు ఏప్రిల్ తర్వాత వచ్చిన నిధుల నుంచి మన స్కూల్ కోసం మీరు అడిగిన డబ్బులల్లా నేను 2 ఇన్స్టాల్మెంట్లలో 10 లక్షలు కూడా ఖచ్చితంగా ఇస్తాను మన గ్రామీణ సడక్ యోజన కింద మీరు అడిగిన రోడ్డు కూడా నేను అన్నట్టు దాన్ని 6 కిలోమీటర్స్ చేయండి దాన్ని కూడా ప్రణాళికలు పెట్టిద్దాం వేరే విషయాలన్నీ ఫర్దర్గా చేద్దాం